మంత్రి రాణిల్ విక్రమసింఘే, ఆయన సతీమణి ప్రొఫెసర్ మైత్రి విక్రమసింఘే, వారితో పాటు వచ్చిన శ్రీలంక అధికారుల బృందం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయ మర్యాదలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లినై వారికి విఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి దర్శనం అధికారులు చేయించారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో శ్రీలంక ప్రధానమంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం రాణిల్ విక్రమసింఘే మీడియాతో మాట్లాడుతూ తాను తన కుటుంబ సభ్యులు తరచూ తిరుమల శ్రీవారిని దర్శనం కోసం వస్తూ ఉంటామని తెలిపారు. ఈసారి భారత పర్యటన కోసం వచ్చిన ఏర్పాట్లు చేయించిన భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా తన ప్రోటోకాల్ కోసం ఒక మంత్రిని ఏర్పాటు చేసిన కనులారా, శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని, కరుణానిధి ఆరోగ్యంపై స్టాలిన్ కనుమలితో నిన్న ఫోన్ ద్వారా మాట్లాడానని శ్రీలంక ప్రధానమంత్రి తెలిపారు. తిరుపతి దేవస్థానం ఆఫ్టర్ 2 years రెగ్యులర్లీ వి కమ్ హియర్ టు ది ష్రైన్ which is well known throughout the world to worship, to express our devotion to Lord Venkateshwaran, and therefore I've had the opportunity to come here, and I would like to thank the government of India and the state government on the Andhra Pradesh state for making all these facilities available to me, to my wife, to the other ministers who accompanied me and their families. So it is getting settled now, I think, and your government has, and the Tamil Nadu government is taking there to help them with deep sea fishing, because the fish resources are also minimal there. We are also working alongside. Sir, would you like to... We have been looking at it positively, but we are not the ones who decide. Not well, and at this stage, but I did speak both to Mr. Stalin and his Kanimondi yesterday to find out about Mr. Karunanidhi and to wish him a speedy recovery.